హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. వన్స్ అగైన్ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్. మరి ఈ రోజు శుక్రవారము భారత కాలమాన ప్రకారం సమయం వచ్చేసి ఉదయం 6:30 ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్. ఎడతెరిపిన వర్షాలు మొన్న రాత్రి నుంచి వర్షాలే వర్షాలు, అన్ని ప్రాంతాలు జలమైపోయినాయి. హైదరాబాద్ లో మా ఇంటి ముందర అయితే 3 ఫీట్ల నీళ్ళు వెళ్ళినాయి. మరి ఏం చేస్తాము, ఏం చేయలేని పరిస్థితి కాబట్టి మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుందాము. ప్రతిసారి రిపీట్ చేయాల్సిందని చేస్తూనే ఉంటాను కరోనా పోయేంత వరకు. ఈ వర్షాకాలంలో సీజనల్ డిజీజెస్ చాలా వస్తాయి, అదే విధంగా కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరోనా కూడా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావున మనం ఇంట్లోనే ఉందాం, ఇంటి పట్టుకునే ఉంచుకుందాము. ఎక్కడ అక్కడ అన్ని కొంపలు మునిగిపోతాయి, లేకపోతే ఇక వర్షాలతో కొంపలు మునిగితే కరోనా వచ్చినాని కొంపలు మునుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు చాలా తొందరగా టాపిక్ లోకి వెళ్ళాలి, ఎందుకంటే మనకు సమయం అనేది అస్సలు లేదు. సో ఇమం మే వరుణ శ్రుధి హవ మధ్య చ మృడయా త్వామవస్యురాచకే తత్వాయామి బ్రహ్మణా ఆవందమానస్తదాస్తే ఏ యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బూధ్య ఋషుగం సమాన ఆయుః ప్రమోషీః. ఏంటంటే, ఓ వరుణదేవుడా, నిన్ను రక్షకుడిగా కోరి స్తోత్రము చేస్తున్నాను నేను, మరి కనుక నా పిలుపును విని వచ్చి ఇప్పుడు నన్ను సుఖపెట్టు కాపాడు. ఓ వరుణదేవ, నా ఆయుర్దాయమునకు భంగం కలిగించకు, నువ్వు కోపం లేకుండా వచ్చి నా ప్రార్థన విను. నేను కోరేదాన్ని తర్వాత కోరుకుంటా, కానీ ప్రతి ఒక్క యజమాని నిన్ను ఆజ్యాది హవిస్సులచే తృప్తి పొందిస్తాడు, వేదములచే ప్రార్థిస్తాడు. నేను కూడా అలాంటి వాడిని, నేను కూడా దాన్ని కోరుతున్నాను, తప్పకుండా నన్ను మన్నించు అనేసి వర్ణ సూక్తంలోని మంత్రం అండి. అయితే భారతదేశము సంస్కృతికి సాంప్రదాయాలకు నెలవు, వేదాలకు యజ్ఞయాగాదులకు పెట్టింది పేరు. కొంతమంది అడుగుతారు, మంత్రాలకు చింతకాలు రాలుతాయా, మంత్రాలకు యాగాలకు యజ్ఞాలకి వర్షాలు పడతాయా, వర్షాలు ఆగుతాయా? అయితే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కొంతమంది హేళన చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. అంతెందుకండి, మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎన్నిసార్లు యాగాలు చేయలే, యజ్ఞాలు చేయలే, ప్రతిసారి కౌంటర్ వేస్తూనే ఉంటారు కదా, దేశంలో నా లెక్క ఎవడన్నా చేసిండా యజ్ఞాలు యాగాలు అనుకుంటా. నిజంగా శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఎలా చేస్తారు సార్, ఆలోచించారా ఎప్పుడన్నా? అయితే శాస్త్రీయ దృక్పథ ఉంది అనుకుంటూ ప్రాక్టికల్గా చేస్తూ మన వేదాలు యజ్ఞాలు యాగాలు వాటి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రపంచానికి చూపిస్తూ జయహో భారత్ అనేలా ప్రపంచ దేశాలన్నిటినీ భారతదేశం వైపు చూసేలా చేస్తున్నారు ఈరోజు మన అతిథులు ఎవరైతే ఉన్నారో. సో మన అతిథులు ఈరోజు వచ్చేసి డాక్టర్ వెంకట్ చాగంటి గారు, అదేవిధంగా శ్రీమతి శైలజ మున్నగాల గారు. సో డాక్టర్ వెంకట్ చాగంటి గారు ఈజ్ ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్, శ్రీమతి శైలజ గారు డైరెక్టర్ వేదాస్ వరల్డ్. సో వాళ్ళని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్కారం. మేడం నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. ఎస్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. చాలా బాగున్నా. మేడం మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేడం నేను ఫెంటాస్టిక్ మేడం. సో ఈరోజు మన కాలర్స్కి అందరికి, మన ఆత్మీయులందరికీ, మన శ్రోతలందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, మనము భారతదేశాన్ని గురించి చాలా తెలుసుకుంటాము, అది కేవలం వేదాలలోనే ఉంటుంది కాబట్టి వాటి గురించి చాలా మంది శ్రోతలు ఉన్నారు రెడీగా వినడానికి. వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, నాతో మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను మన గెస్ట్ తో షేర్ చేసుకోవాలనుకున్నా, వారితో మాట్లాడాలనుకున్నా, మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చేసి ఇండియా వారైతే 9705222005, యుఎస్ఏ వారైతే 9197012005, యూకే వారైతే 11533882005, ఇతర దేశాల వారు స్కైప్ ద్వారా కనెక్ట్ కావచ్చు. మా స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ రేడియో. ఈమెయిల్ ఐడి కూడా ఉందండి, మా ఈమెయిల్ ఐడి తెలుగు ఎన్ఆర్ రేడియో gmail.com, దానిలో కనెక్ట్ కావచ్చు. మనకి ఎఫ్బి పేజ్ కూడా, దాంట్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది, మిస్ అయిన కంటెంట్ అంతా కూడా అక్కడ మీరు చూడవచ్చు.
లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయవచ్చు, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయవచ్చు. చిన్న ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, సమయము ఈరోజు మన శ్రోతలకి చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి. దయచేసి ఏమనుకోకుండా మీరు కేవలం ఒక్క నిమిషం లోపే మీ ప్రశ్నను కానివ్వండి, మీ అభిప్రాయం కానీ తెలియజేయండి. అంతకన్నా ఎక్కువ ఈరోజు కొంచెం తీసుకోవడం కష్టమైపోతుంది అని చెప్తున్నాను. సో వెంకట్ గారు చెప్పండి సార్, మీ గురించి చిన్న ఇంట్రడక్షన్. మాకు తెలుసు కానీ మన శ్రోతలకు మీ మాటల్లో తెలుసుకుందామని. యా తప్పకుండా. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. నేను ఇక్కడ జార్జియాలో ఉంటాను, యుఎస్ఏలో. ఇక్కడ జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి ఇన్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ తీసుకున్నాను. సో అది ఆ రీసెర్చ్ అంతా ఫిజిక్స్ పరంగా రీసెర్చ్ జరుగుతుంది. అలానే నేను వేదాల్లో శాస్త్రాల్లో గత 35 సంవత్సరాల నుంచి అనేక ప్రయోగాలు చేస్తూ వాటిని అందరికీ అందించాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఇది నా ఇంట్రడక్షన్ అండి. ఎస్ సార్, ఫెంటాస్టిక్. శైలజ గారు మీ గురించి కొంచెం. ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఆదిత్య గారికి నా నమస్కారం అండి. నేను శైలజ మునగాల, డైరెక్టర్, వేదాస్ వరల్డ్, అట్లాంటా, అమెరికాలో ఉంటానండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇండియాలో టీచర్గా పనిచేసి ఇక్కడ కూడా కొనసాగిస్తున్నానండి. మా వారు వెంకట మునగాల గారు. మా అబ్బాయి కాలేజ్కి వెళ్తాడు, ఫ్యూచర్లో మా అమ్మాయి హై స్కూల్కి వెళ్ళబోతోంది. నేను వేదాస్ వరల్డ్లో 2014 నుండి ప్రతి యజ్ఞం స్టార్టింగ్ నుండి చివరి దాకా ఇన్వాల్వ్ అయ్యానండి. యజ్ఞ మెటీరియల్, ప్రసాదం కమిటీస్, అందులోనూ నేను ముఖ్య పాత్ర వహించాను. అట్లానే వేదాస్ వరల్డ్ స్త్రీ శక్తిలో కూడా నేను యాక్టివ్ మెంబర్ని. అందరూ యజ్ఞాలు చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. అదే దిశలో నేను నా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటానండి. ఇదండి ఆదిత్య గారు క్లుప్తంగా నా గురించి. చాలా చక్కగా చెప్పారు మేడం, చాలా స్పష్టంగా ఉంది మీ మాట. అయితే మనము డైరెక్ట్ ఇంకా అసలు మన కంటెంట్ ఏంటి ఈరోజు, దేని గురించి మనం వచ్చాము అన్న దానిపైన ఈరోజు మన చర్చ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాము. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది, సమయం అనేది చాలా తక్కువగా ఉంది మనకు. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క రోజు కూడా సరిపోదు అన్నమాట. సో అందుకనే ముందుగా శైలజ గారు, వేదాస్ వరల్డ్ సంస్థ నుంచి మీరు వచ్చారు, ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభించారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మీ ఆర్గనైజేషన్ ద్వారా, మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? వేదాస్ వరల్డ్ సంస్థ 2012లో ముందు మేము మొదలు పెట్టామండి. అసలు ఒకప్పుడు అసలు ఏ విషయానికైనా కూడా వేదమే ప్రమాణంగా ఉండేదండి. మనకి విదేశీ పాలన మూలంగా ఈ వేదం కొంతవరకు మరుగున పడింది. ఇప్పటికీ వేద మంత్రాలని పఠనం చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదాల ప్రాముఖ్యతని సమాజానికి ప్రచారం చేయటం. దాంట్లోనే భాగంగా మేము శ్రౌత పద్ధతిలో యజ్ఞం చేసి తద్వారా వాయు కాలుష్యం, జల కాలుష్యం ఎలా తగ్గుతుంది అనేది సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ప్రతి యజ్ఞంలోనూ మేము నిరూపిస్తూ ఉంటామండి. మా రీసెర్చ్ పేపర్స్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అయ్యాయి. రీసెంట్గా ఒక బుక్ కూడా మేము విడుదల చేసామండి. ఇప్పటికీ 20కి పైగా మేము యజ్ఞాలు చేసాము. 2012 సెప్టెంబర్లో బృహస్పతి మహాయజ్ఞంతో మొదలుపెట్టి ఈ మేలో మన విశాఖపట్నంలో 10 రోజుల పాటు చేసిన విషనాశక శక్తి మహాయజ్ఞంతో 20కి పైగా యజ్ఞాలు చేశామండి. ఇదండి క్లుప్తంగా మా గురించి. దట్స్ రియలీ ఫెంటాస్టిక్ మేడం, మీరు నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. ప్రపంచానికి మన వేదాల గురించి చెప్తున్నారంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ సే. అయితే డాక్టర్ వెంకట గారు చెప్పండి. అది చాలా మందికి వేదాలంటే ఏదో వేదాలు ఉన్నాయి తీయండి, 4 వేదాలు ఉంటాయి అంట అన్న మాట తప్ప అసలు వేదాలు అంటే ఏంటో తెలియదు. సో ఆ వేదాలు అంటే ఏంటి? వేదాలు అపౌరుషేయాలు అంటారు, అంటే అపౌరుషేయం అంటే ఏమిటి, దాని గురించి చిన్నగా క్లుప్తం చేస్తారా? యా, వేదాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం. ఓకే. సో ఏ కాలంలో అన్నా సరే దానిలో మీకు విద్య దొరుకుతుంది, అంటే ఏం కావాలన్నా అందులో ఉంటుంది అన్నమాట. సకల సత్య విద్యల పుస్తకం.
అంటే అసత్యం ఒకింతైనా లేదనమాట. అటువంటివి వేదాలు. అవి అపౌరుషీయాలు ఎందుకన్నారంటే అది పరమాత్ముడు ఇచ్చాడు, అది ఏ మనిషి రాసింది కాదు. మనుషులు రాసినవైతే పౌరుషీయాలు అంటాము, ఇది అపౌరుషేయం అన్నమాట. ఇది ప్రతి ఋషి ఇప్పటిదాకా అగ్రి చేస్తూ వచ్చిన అపౌరుషేయము అని. ఇది ఏ మనిషి ఇవ్వంగా ఎవరు రాయంగా చూడలేదు. మరి అపౌరుషేయం అంటారు, మరి వేదాలు ఎవరికి ఇచ్చినట్టు ఇచ్చి ఎంత కాలం అయింది మన ప్రపంచానికి? వేదములు ఇటువంటిలో ఈశ్వరుడిని దేవుణ్ణి అంటుంటారు, అంతరాల్లో ఉంటుందా ఈశ్వరుని కొలవడము దేవుణ్ణి కొలవడము, వీటి ప్రయోజనం ఏంటి, ఇదంతా ఎలా నిరూపించవచ్చు మనం? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా ఇది మెయిన్ కంటెంట్. ఇది దీనికి మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి అది అనుమానంగానే ఉంటుంది. లెట్ అస్ గో టు దాట్. ఇప్పుడు వేదాలు ఎవరు ఇచ్చారు అంటే పరమాత్ముడు ఇచ్చాడు, ఈ సృష్టికర్త ఇచ్చాడండి వేదాలు. ఇచ్చి ఎంత కాలమైందంటే 197 కోట్ల చిల్లర సంవత్సరాలైంది. అయితే వేదాలు ఇవ్వటంలో ఈశ్వరుడికి ప్రయోజనం ఏంటన్నారు, ఇవ్వకపోవడంలో ప్రయోజనం ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు వేదాలు అనగానే విద్య, విద్య 2 రకాలండి, స్వార్థము ఆ తర్వాత పరార్థము. అంటే స్వార్థం అంటే తన కోసం ఉపయోగించుకునేది, పరార్థము అంటే ఇతరుల కొరకు ఉపయోగించేది. అవునండి. సో ఇది విద్య యొక్క లక్షణం అన్నమాట. ఈ 2 లక్షణాలు నెరవేరితేనే అది విద్య అవుతుంది, లేదా అవిద్య అవుతుంది అన్నమాట. సో ఇది పరమాత్ముడి యొక్క జ్ఞానం. ఇదంతా ఈ సృష్టి చేయటం ఆయన జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని మనుషుల కోసం ఇచ్చాడు, పరార్థం కోసం. సో అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకపోతే ఎవరికి ఇచ్చాడు అంటే ఆయన 4 ఋషులకి సృష్టి ఆదిలో ఇచ్చాడు. ఋగ్వేదమేమో అగ్ని అను ఋషికి, యజుర్వేదము వాయు అను ఋషికి, సామవేదము ఆదిత్యుడు అను ఋషికి, అథర్వణ వేదమేమో అంగిరస మునికి ఇచ్చాడు అన్నమాట. ఈ 4 ఈ 4 వేదాలు ఆయన ఇచ్చారు. ఇదండి క్లుప్తంగా. ఆహా, అయితే నాకు ఒక్కటి దీంట్లోంచి ఏం తెలిసిందంటే సామవేదం ఆదిత్యునికి ఇచ్చారంటున్నారు, అందుకనేమో నేను మంచి పాటలు పాడతాను అప్పుడప్పుడు, నాకు చాలా చక్కగా అనిపిస్తుంది. అయితే మేడం సార్, శైలజ గారు ఇంతకు ముందు మీరు అన్నారు శ్రౌత పద్ధతిలో మేము యజ్ఞాలు చేస్తూ ఉంటాము అని. సో శ్రౌత పద్ధతిలో యజ్ఞాలు చేయడం అంటే ఏంటి, అంటే వేరే పద్ధతులు కూడా ఉంటాయా, వేరే పద్ధతులకి దీనికి తేడా ఏంటి మేడం? అంటే వేదాల్ని మాత్రమే అనుసరించి కేవలం వేద మంత్రాలనే ఉపయోగించి రకరకాల మూలికలు ఔషధాలు ఆవు నెయ్యి ఇవన్నీ వాడి మనం త్రేతాగ్నులు కానీ పంచాగ్నులు కానీ స్థాపించి యజ్ఞం చెయ్యటం అనేది శ్రౌత పద్ధతి అండి, దాన్ని శ్రౌత పద్ధతి అంటాం. మేము మా ప్రతి యజ్ఞాన్ని ఇదే పద్ధతిలో చేస్తూ ఉంటామండి. సో ఇప్పుడు సాధారణంగా మామూలుగా మనం జరిపించే పూజలు అవి ఉంటాయి చూడండి, అవి స్మార్త పద్ధతి అంటారు. అంటే స్మార్థ యజ్ఞం అనేది స్మృతిని ఆధారంగా చేసుకుని అది చేస్తారు, శ్రౌత పద్ధతి అనేది శృతి ఆధారంగా చేస్తారండి. సో శృతి స్మృతి అని 2 ఉంటాయి, ఒకటేమో శృతి ఆధారంగా ఇంకోటేమో స్మృతి ఆధారంగా అని మా శ్రోతలందరికీ క్లియర్ చేశారన్నమాట. అయితే వెంకట గారు చెప్పండి, వ్యాసుని వేదవ్యాసుడు అంటారు, మరి వేదములు వ్యాస మహర్షి వ్రాసారని కొందరు అంటుంటారు కదా, మరి మీ దగ్గర ఇంకేమైనా డిఫరెంట్ ఆన్సర్ ఉందా, ఇంకా వేరేదేమన్నా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? మాకు తెలిసింది మాత్రం ఇదే. అవునండి, కంపైల్ చేశాడని తెలుసు. నిజమండి, చాలా మందికి ఇది ఒపీనియన్ అదే. అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే వ్యాస మహర్షి పేరు బాదరాయుడు, ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. అవునండి, ఆయనకి వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వేదాల్ని వ్యాసం చేశారు కాబట్టి. వ్యాసం చేయటం అంటే కంపైల్ చేయటం అన్నమాట. అవును. సో కంపైల్ చేయడం అంటే వేదం ఉంటేనక కంపైల్ చేసేది. అవునండి. అంటే అంతకంటే ముందర వేదం ఉందని అర్థం అన్నమాట. ఎస్. కాబట్టి ఆయన రాయలేదు, ఆయన వ్యాసం చేశారు. ఆయన వాటి కింద విడగొట్టి ఆయన శిష్యులకి ఇచ్చి తలా దిక్కుకి భారతదేశం అంతా పంపించి ఆ యొక్క శాఖని అభివృద్ధి చేయమని చెప్పి పంపించారు. కాబట్టి ఆయనకి వ్యాస మహర్షి అని పేరు వచ్చింది. అదండి సార్. సో మరి వేదాలు ఏ, చెప్పండి చెప్పండి సార్. ఆయన రాయలేదు వేదాన్ని.
వేదం పరమాత్ముడి పరమాత్ముడి జ్ఞానము నలుగురు ఋషుల కింద ఇదిగో చెప్పాను కదా అలా ఇచ్చాడు అన్నమాట. అదే అంటుంటారు వేదాలు అనాదిగా వస్తున్నాయి, ఆకాశవాణి ద్వారా వచ్చింది. సో ఎవరో ఒకరు విని ముందు జనరేషన్స్ కి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి మరి ముందు జనరేషన్ అంత కేపబుల్ ఉంటారో లేరో అనేసి రాశారన్నది నా అభిప్రాయము. వాళ్ళకు గుర్తుకుండాలని ఎవరో ఒక ఋషి వాళ్ళ తాతల నుంచో లేకపోతే ఆన్సెస్టర్స్ నుంచి విన్నదాన్ని కంపైల్ చేసి ఒక దగ్గర రాశారని నేను అభిప్రాయపడుతుంటాను. సో ఇది ఇది అనుకోవచ్చా ఇలా అనడం? అంటే మనకి శృతులు అంటారు వీటిని, అంటే విని నేర్చుకున్నవే కానీ రాయలేదు ఎప్పుడు, రాయలేదు కానీ శాఖల కింద విడిపోయినప్పుడు అవి రాసుకున్నారు అవి. ఎందుకంటే అప్పట్లో ఇంకా వ్యాసులు వారు ఏమనుకున్నారంటే ఇక ఆ నాలుగు వేదాలు ఒకళ్ళే చదివి నేర్చుకునేంత కెపాసిటీ ఉండదు అని ఆయన అనుకున్నారు. కానీ తర్వాత శంకరాచార్యులు వచ్చారు, ఆయన కూడా నాలుగు వేదాలు చదువుకున్నారు. అలానే మహర్షి దయానంద సరస్వతి లేటెస్ట్గా ఆయన కూడా నాలుగు వేదాలు చదువుకున్నారు. కాబట్టి అది అప్పట్లో అలా ఆయన అనుకొని పంపించేశారు. మహాభారత యుద్ధం తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, అందుకని ఆయన ఆ విధంగా ఊహించి చేశారు. ఆయన చేసింది కరెక్టే అయింది. సో వేదాలలో ఏ విషయాలు వస్తుంటాయండి, వేద శాఖలు ఎన్ని ఉన్నాయి? సార్ ఇవి రెండు ప్రశ్నలు. అయితే మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది వేదాలలో ఏ విషయాలు ఉన్నాయన్న దానికి ఇందాక ఫస్ట్ నేను చెప్పాను కదా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం అది. కాబట్టి అన్ని విద్యలు అందులో ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా వాటిని నాలుగు భాగాలు చేసుకోవచ్చండి మనము. ఒకటే విజ్ఞానము అనొచ్చు, రెండోది కర్మ, మూడోది ఉపాసన, నాలుగోది జ్ఞానము. ఈ నాలుగు భాగాలుగా వేదాన్ని మనము విడగొట్టుకున్నాం. అంటే ఋగ్వేదము అన్నది విజ్ఞానం. విజ్ఞానం అంటే కర్మ ఉపాసన జ్ఞానానికి కావలసిన సామగ్రి అంతా అందులో ఉంటుంది. అంటే ఒక అణువు నుంచి పరమాత్ముడు దాకా అన్ని పదార్థాల లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ అందులో ఉంటాయి అన్నమాట. మనము 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో కెమిస్ట్రీ ఫిజిక్స్ చదివేటప్పుడు ఈ ఆక్సిజన్ యొక్క కెమికల్ ప్రాపర్టీ ఇది, ఫిజికల్ ప్రాపర్టీ ఇది అని చదువుకుంటాం కదా. అలానే ప్రతి పదార్థం యొక్క జ్ఞానము ఋగ్వేదంలో ఉంటుంది. అలానే యజుర్వేదంకి వస్తే మానవులు చేయాల్సిన కర్మకాండ అంతా అందులో ఉంటుంది. అలానే సామవేదానికి వస్తే ఉపాసన, అది సామవేద గానం అనమాట, అది అద్భుతంగా ఉంటుంది గానము. సో సామవేద గానము మనకి మొదట్లో ఏమవుతుందంటే విన్నప్పుడు ఏమిటి ఇలా ఉందనుకుంటాం, కానీ విన్న కొద్దీ అది చాలా మంచిగా ఉంటుంది. అది సామవేద గానంతోనే సోమయాగాలు చేస్తారు అవునండి. అది ఆ తర్వాత వచ్చింది అథర్వణ వేదం. అథర్వణ వేదంలో జ్ఞానం ఉంటుంది అనమాట, అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్, మీరు నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అన్నది అథర్వణ వేదంలో ఉంటుంది. ఇవి అండి ఉండేది. యా ఎందుకంటే మీరు ఇప్పుడు కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటున్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చింది, మన ఫిజిక్స్ లో ఆటమ్స్ అటామిక్ థియరీ అంటాం కదా, ఈ కణాద మహర్షి అటామిక్ థియరీకి పురుడు పోసారు, ఆటమ్స్ అనే మాలిక్యూల్స్ అనేవి కణాదుడే చెప్పారని కూడా అంటుంటారు. మరి వేదాలు ఎంతవరకు నిజం ఇది? అది కణాద మహర్షి ఆయన వైశేషిక దర్శనం రాశారు. వైశేషిక దర్శనం అవునండి, ఆయన రాశాడు. ఆయన వేదంలోంచి తీసుకొని నేర్చుకున్నది దర్శన రూపంలో పెట్టాడు. దర్శనం అంటే మనం దర్శించేది అనమాట, ఏదైతే ఆయన చూశాడో చెప్పాడు అనమాట అందులో. సో దాంతో మనకేమవుతుందంటే ఈ వేదం చదువుకున్న తర్వాత ముందర కూడా ఈ దర్శనం చదవచ్చు, కానీ దర్శనం చదివినప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట, ఎలా అర్థం చేసుకోవాలి వేద మంత్రాలని అని. ఓకే, సో మేబీ దర్శనాలు ఆర్ లైక్ గైడ్ బుక్స్ ఫర్ ద మెయిన్ మెటీరియల్. అంటే చాలా బుక్స్ ఉన్నాయి. ఈ దర్శనాలు సృష్టి గురించి ఆరు పుస్తకాలు ఉంటాయి, ఇవి షడ్ దర్శనాలు అంటారు. ఈ ఆరు దర్శనాలు సృష్టిని రకరకాలుగా చెప్తారు. కణ్వ మహర్షి రాసిన వైశేషిక దర్శనంలో సృష్టి సమయంతో ఏర్పడింది అని రాస్తాడు. అదే న్యాయ దర్శనంలో ఏమంటాడంటే పరమాణువులతో ఏర్పడింది అంటాడు. అలానే ఇంకో దర్శనంలో ఇంకో రకంగా అలా చెప్తూ ఆ షడ్ దర్శనాలు తయారు చేశారు. వైశేషిక మీమాంస చాలా ఉన్నాయి. సో శైలజ గారు, మీరు చేసే యజ్ఞాలకు ఎంత మంది జనరల్ గా వస్తుంటారు? మీరు యజ్ఞాలు కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా మీ సంస్థ ద్వారా? మేము ఇప్పటికీ 20 యజ్ఞాల వరకు చేసామండి. సుమారుగా 7-8 మహాయజ్ఞాలు చేసి ఉంటాము.
వాటిల్లో 45 నుండి 50 కుటుంబాలు పాల్గొన్నాయండి. ప్రతి యజ్ఞంలోనూ మేము ఒక్కొక్క కుటుంబానికి సపరేట్గా ఒక్కొక్క యజ్ఞకుండం కూడా ఇచ్చాం. అలానే యజ్ఞం చూడడానికి కూడా చాలామంది జనం వచ్చారండి. దాదాపుగా 300-400 మంది జనంతో అసలు ప్రతి యజ్ఞం మేము పండగలా జరుపుకుంటాం. యజ్ఞం తర్వాత అందరికీ భోజనాలు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళహారతులు అవన్నీ కూడా ఉంటాయండి. ఇది ఇంకోటి ఏంటంటే, మేము కేవలం యజ్ఞాలు మాత్రమే కాకుండా వేదాలు, శాస్త్రాలు, యజ్ఞాల గురించి చాలా నాలెడ్జ్ వీడియోస్ కూడా చేసామండి. సుమారుగా 500 వీడియోల వరకు చేసాం. అందులో ప్రపంచవ్యాప్తంగా చాలామంది అడిగే ప్రశ్నలకి మేము చాలా డీటెయిల్డ్గా ఆన్సర్స్ చెప్పామండి. ఈ వీడియోస్ అన్నీ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అంతేకాకుండా మేము చాలా వేద ప్రచార సభలు కూడా నిర్వహించాం. ఈ మధ్యనే ఆన్లైన్ మీటింగ్స్ కూడా చేసామండి. ప్రతిరోజు ఒక వేద మంత్రాన్ని, దాని అర్థాన్ని కూడా మేము వివిధ భాషల్లో ఇస్తూ ఉంటామండి. అంతేకాకుండా మేము స్వరయజ్ఞం కూడా చేసాం. స్వరయజ్ఞం అంటే ఏంటి మేడం? అంటే స్వరయజ్ఞం అంటే వేద మంత్రాలను స్వరబద్ధంగా అంటే ఒక రిధంలో పాడటం అనమాట. అది కూడా మీరు వినే ఉంటారు ఆదిత్య గారు. ఇప్పుడు సంహిత, పద, క్రమ, జట, ఘన ఇలా వివిధ రకాల్లో పాడటం అనమాట. పోయిన సంవత్సరం మేము ఒక 15-16 మందిని కలిసి ఓ 3 గంటల పాటు ఈ స్వరయజ్ఞం చేసాం. అమేజింగ్. ఓకే, సో వెంకట గారు, డాక్టర్ వెంకట గారు చెప్పండి, ఇప్పుడు యజ్ఞం ఎన్ని విధాలు? యజ్ఞం ఎన్ని విధాలు? అవును సార్, ఇప్పుడు ఇందాక శైలజ గారు చెప్పినట్టు స్మార్త యజ్ఞాలు, శ్రౌత యజ్ఞాలని 2 రకాలుగా ఫస్ట్ డివైడ్ చేద్దామండి. ఓకే, ఈ స్మార్త యజ్ఞాలు ఏంటంటే గృహ ప్రవేశము, పెళ్లిళ్లలోను, కోర్టు కచేరీల్లోను, విద్యా స్టార్టింగ్లోను, విద్య మొదలుపెట్టేటప్పుడు వాడేవన్నీ స్మార్త యజ్ఞాలండి. అవి కాకుండా అంటే మనిషి కావలసిన సంస్కారాలన్నీ చేసేది స్మార్త యజ్ఞాలతో. అలానే శ్రౌత యజ్ఞాలు ఏంటంటే శృతుల్ని ఆధారం చేసుకొని ఋషులు, మునులు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవాళ్ళు కదా, అలాంటివి అనమాట. సో ఇవి ముఖ్యంగా 2గా డివైడ్ చేసుకుంటే ఈ 2లో కూడా కేటగిరీస్ ఏముంటాయంటే నిత్య యజ్ఞాలు, కామ్య యజ్ఞాలు, నైమిత్తిక యజ్ఞాలు అని 3 రకాలుగా ఉంటుందన్నమాట. అంటే నిత్యము పొద్దునే దేవ యజ్ఞం లాగా చేసేది నిత్య యజ్ఞం అనమాట. అలానే కామ్య యజ్ఞం ఏంటంటే ఏదన్నా ఒక కోరికతో చేసేది, నాకు ఈ కోరిక తీరాలి అని చేసేది కామ్య యజ్ఞం. అలానే నైమిత్తికం అంటే ఏంటంటే ఎప్పుడైనా కెలామిటీస్ వచ్చినప్పుడు, ఇప్పుడు విశాఖపట్నంలో వచ్చింది చూడండి, అక్కడ స్టెరిన్ గ్యాస్ లీక్ అయిందని మేము నైమిత్తిక యజ్ఞం చేసాము. అలానే మా జార్జియాలో మేము ఇప్పుడు ఈ కరోనా వైరస్ దానికి ప్రభావం తగ్గించాలని చెప్పి 2022 చేసాము. ఇవన్నీ నైమిత్తికాలు అనమాట. సో ఆపత్కాలంలో చేసే యజ్ఞాలు. అయితే ఇప్పుడు మనకి గోపత బ్రాహ్మణంలో ఏముందంటే 21 రకాలైన యజ్ఞాల గురించి డిస్క్రిప్షన్ ఉంది. వాటిలో మనము 7 పాక యజ్ఞాలు, 7 హవిరి యజ్ఞాలు, 7 సోమయజ్ఞాలు ఇలా డివైడ్ చేసుకుని ఉన్నాయి. మళ్ళీ ఈ 7లోనూ కొన్ని డివిజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఒక 400 యజ్ఞాల పేర్లు బయటకు వస్తాయి అన్నమాట. అమ్మో, మనకు ఒక్క షో కాదు కదా, ఒక 2 ఫుల్ డేస్ కూడా సరిపోదు దీని గురించి మాట్లాడే. ఎందుకంటే సబ్జెక్ట్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో బయట దేశానికి వెళ్ళిన తర్వాత మన భారతీయ సంస్కృతి మీద చాలా మమకారం పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటిది ఒక రోజులో కుదించే ప్రోగ్రామ్లు అయితే కావు. దీని గురించి ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున చర్చలు అనేవి నిర్వహించాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ధన్యవాదాలండి. ఎస్ సార్. సో 33 కోట్ల దేవతలు ఉన్నారు అంటారు కదా సార్, మరి ఎవరి 33 కోట్ల దేవతలు? ఓకే, ఇది 2 రకాలుగా చెప్పాలండి మనము. ఇక్కడ ఏంటంటే సంస్కృతంలో కోటి అంటే ఉన్నతము అని కూడా అర్థం వస్తుంది. అంటే 33 కోటి దేవతలు, యాక్చువల్గా అది కోట్లను తెలుగులోకి మారినప్పుడు కోట్ల కింద మారిపోయింది, కానీ యాక్చువల్గా కోటి దేవతలు అనమాట. 33 ఉన్నత దేవతలు, ఉన్నతమైన దేవతలు అని మనకి వేదం చెప్తుంది. అయితే దానికి 33 కోట్లు కూడా కరెక్టే, దానికి అర్థం ఏంటో చెప్తాను. 33 దేవతలు ఎవరో చూద్దాం. అష్ట వసువులు, 8 మంది వసువులు, తర్వాత ఏకాదశ రుద్రులు, తర్వాత ద్వాదశ ఆదిత్యులు. ఇగో మీ పేరే వచ్చింది మళ్ళీ. సో ఇది కాకుండా ఇంద్రుడు, ప్రజాపతి, ఈ 33 అనమాట. ఈ ఈ వసు ఈ అష్ట వసువులు ఎవరంటే భూమి, నీరు,
అగ్ని, గాలి, అంతరిక్షము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ ఎనిమిది పదార్థాల్లోనే సర్వము, ఈ ప్రపంచమంతా ఉంటుంది కాబట్టి ఈ ఎనిమిది పదార్థాలని మనము వసువులు అంటాం అన్నమాట. సో అష్ట వసువులు ఇవి. ఇవి కాకుండా ఏకాదశ రుద్రులు, ఈ ఏకాదశ రుద్రులు మన శరీరంలో ఉంటాయి. అవేంటంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృక్కల, దేవదత్త, ధనంజయ, ఈ పది రుద్రులు కాకుండా జీవాత్మ 11. ఈ 11 రుద్రులు దేవతలే. ఇవి కాకుండా ద్వాదశ ఆదిత్యులు అంటే 12 నెలలు ఏవైతే మనకున్నాయో ఆ నెలలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆ నెలలు, ఏ నెలలో ఎంత సూర్యరశ్మి ఎక్కడ భూమి మీద పడుతుంది అన్నది వాటి గురించి ఉంటుంది అన్నమాట. అందుకనే అది 12 దేవతలు అవి. అవి కాకుండా ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఐశ్వర్యానికి హేతువైనటువంటి విద్యుత్ అగ్నిని మనము ఇంద్రుడు అంటాం అన్నమాట. సో అది అది 32వ దేవత. ఇక 33వ దేవత ప్రజాపతి. ప్రజాపతి అంటే యజ్ఞం. యజ్ఞము అందరికీ సుఖకారకం అవుతుంది కాబట్టి అది దేవత. దేవత అంటేనే దివ్యమైన పదార్థము, అందరికీ సుఖాన్ని ఇచ్చేవి దేవతలు అన్నమాట. ఇవి 33 దేవతలు. ఇవి కాకుండా 34వ దేవత పరమాత్మ. ఆయనే వీటన్నిటిని కంట్రోల్ చేస్తాడు. ఆయన ఒక్కడే ఉపాసనీయుడు. మిగతా 33 ఏంటంటే మనకి లోక వ్యవహారం కోసం. అయితే ఈ ఒక్కొక్క దేవతకి కోటి పేర్లు ఉన్నాయి, కోటి గుణాలు ఉన్నాయి. కాబట్టి 33 కోట్ల దేవతలే. అయ్యా చాలా చక్కగా వివరించారు. ఇప్పటికన్నా చాలా మందికి అర్థమైపోతుంది 33 కోట్లు కాదు 33 కోటి ఒక్క అంశం అనేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే భారతం పంచమో వేద అని అంటుంటారు, నాలుగు వేదాల గురించే మనకు తెలుసు. ఈ స్టేట్మెంట్ మాత్రము చాలా మంది తెలిసి ఉంటుంది, భారతం పంచమో వేద అని. ఎంతవరకు సబబు ఇది భారతం 5వ వేదం అనడం? బాగా అడిగారండి ప్రశ్న ఆదిత్య గారు. దానికి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఇప్పుడు అదేంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ రాసుకున్నారు, వాటికి అర్థాలు ఉంటాయి. నేను తీసుకొచ్చి అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనో సెకండ్ టు సెకండరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నా అనుకోండి, అది వ్యాలిడిటీ ఉంటుందా దానికి? ఎలా ఒప్పుకుంటాము? అది ఒప్పుకోం కదా, ఎందుకంటే అది మన కాన్స్టిట్యూషన్ లో రాసి ఉండాలి ఆ విషయం. అవునా? అవును అవును. అలానే మన వేదంలో భారతం అనేది పంచమ వేదం అని రాసి ఉంటే అప్పుడు అది ఒప్పుకునేవాళ్ళు. ఓకే. వేదంలో నాలుగు వేదాల్లోనూ ఎక్కడైనా సరే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జంగిరే చందాగంసి జంగిరే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయత. ఈ మంత్రంలో, ఇది యజుర్వేద మంత్రంలో, దీనిలో నాలుగు వేదాల గురించి స్పష్టంగా ఉందన్నమాట. అదేంటి? యజుస్సు, రుక్కులు, సామములు, ఛందం. ఛందాంసి అంటే ఏంటంటే ఛందస్సు అంటే అన్ని వేదాల్లో ఛందస్సు ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఛందాగంసి అని చెప్పారు అంటే ఇది అథర్వణ వేదం. నాలుగేది ఏంటంటే యజుర్వేదము. ఇందులో తస్మాత్ 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 అని మూడు సార్లు వచ్చింది కాబట్టి అనేక విద్యల ఆట పట్టిది. అంతేకాకుండా జంగిరే అని అజాయత అని చెప్పి రెండు పదాలు అంటే సినానిమ్స్, రెండు సినానిమ్స్. అయితే ఆ రెండు ఒకే చోట వాడటము అంటే అర్థం ఏంటంటే ఇది పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్పటము. అంతేకాకుండా సర్వహుత సర్వలు హుత హుత హు అన్న ధాతువు ఏంటంటే మనకి గ్రహించడానికి వచ్చేది హోత అని, అందుకే అంటాం అన్నమాట. సో సర్వహుత అంటే సర్వము గ్రహించవలసిందే వేదం నుంచి, అందరూ గ్రహించాల్సిందే వేదం నుంచి అని చెప్పి ఉంది. కాబట్టి ఎక్కడ ఈ నాలుగు వేదాల్లో ఎక్కడ వెతికినా భారతం గురించి కానీ రామాయణం గురించి కానీ ఉండదు. ఎందుకంటే వీటికి మనుషులతో కానీ జియోగ్రఫీతో కానీ సంబంధం ఉండదు. వేదము కంప్లీట్గా పరమాత్ముడు ఇచ్చింది సృష్టి ఆదిలో, త్రికాలాలకి సరిపోయేది కాబట్టి అందులో ఉండేదంతా పూర్తిగా జ్ఞానం మాత్రమే. సో ఇక భారతం పంచమ వేదం అని చెప్పాలా వద్దా అంటే మనం అనుకుంటే అనుకోవచ్చు గాక, కానీ కాదు. ఎస్ మేడం, చాలా ఫాస్ట్గా ఒక మాట చెప్పండి, ఈ కరోనా లాక్డౌన్ టైంలో మీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? ఏమైనా కార్యకలాపాలు ఏమైనా చేస్తుందా? ఆహా, ఎందుకు చేయలేదండి, చేస్తూనే ఉన్నాం.
మొదటేమో కరోనా తగ్గించడానికి మార్చిలో ఎట్లాంటాలో అపామీవామ్ యజ్ఞం చేశామండి. అది గవర్నమెంట్ గైడ్ లైన్స్ పాటిస్తూనే లిమిటెడ్ పీపుల్తో చేసిన ఆపత్కాల యజ్ఞం అనమాట ఇది. కానీ వీటి రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, అద్భుతంగా వచ్చాయి. అసలు ఒకసారి యజ్ఞం చేస్తే దాని ఫలితం సుమారు 72 అవర్స్ వరకు ఉంటుందండి. సో అదే రకంగా యా ఈ అపామీవామ్ యజ్ఞం తర్వాత కూడా దాని ఎఫెక్ట్ 3-4 రోజుల పాటు బాగా చూపించింది. అంటే కరోనా బాగా డిక్రీజ్ అయింది ఆ 3-4 రోజుల పాటు. అదే రకంగా మేము ఆన్లైన్ లో ఈ మధ్య నిత్యాగ్నిహోత్రం ఎలా చేయాలి అనేది కూడా సెషన్ పెట్టాం. దానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పాల్గొన్నారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా అమెరికా బయట మన విశాఖపట్నంలో అండి 10 రోజుల పాటు స్టైరీన్ గ్యాస్ ఇంపాక్ట్ తగ్గించడం కోసం మేము రోజుకి 2 పూట్ల సుమారు 5 గంటల పాటు యజ్ఞం చేయించాం. వాటి రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ మధ్యనే ఈ వారంలోనే అనాలిసిస్ వీడియోస్ కూడా రిలీజ్ చేశాం మేము. ఇవన్నీ చూడడానికి మాకు అవైలబుల్ ఉన్నాయా మేడం మరి? అన్నీ ఉన్నాయండి మా వెబ్సైట్, యా మా వెబ్సైట్ vedas.us లో ఉన్నాయి అన్ని. తప్పకుండా దాని గురించి చూద్దాము. అయితే డాక్టర్ వెంకట గారు చెప్పండి. ఆదిత్య గారు మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు, గత 8 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నారు, 30 ఏళ్లుగా వేదాల పైన యజ్ఞాల మీద శాస్త్రాల మీద కూడా అవగాహన ఉంది. మరి మీ సైంటిఫిక్ రీసెర్చ్ ఎలా ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్ తో మీరు పనిచేస్తున్నారు, డేటా అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంటారు? మంచి ప్రశ్న అండి ఇది. అందరికి తెలవాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ప్రతి సిటీకి ప్రతి చిన్న చిన్న ప్లేసెస్ కి ఇస్తున్నారు అనమాట. సో ఆ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉంది, ఎయిర్ లో కార్బన్ మొనాక్సైడ్ ఎట్లా ఉంది, సల్ఫర్ డయాక్సైడ్ ఎట్లా ఉంది, పార్టికులేట్ మ్యాటర్ ఎట్లా ఉంది అని 6 రకాల పొల్యూటెంట్స్ గురించి క్లియర్ గా ప్రతి రోజు ఇస్తారనమాట. సో అది ఎంత క్వాంటిటీలో ఉంటే డేంజర్, ఎంత క్వాంటిటీలో ఉంటే మంచిది అని స్పష్టంగా ఇస్తుంటారు. మొన్న మీ మధ్య ఢిల్లీలో 999 పాయింట్స్ వచ్చిందని విని ఉంటారు. అవునండి, 50 పాయింట్ల కంటే మించింది అంటే డేంజర్ అనమాట. అంటే డేంజర్ అంటే మెల్లగా డేంజర్ పెరుగుతూ పోతుంది. 150 కంటే ఎక్కువ ఉందంటే ఇక హెజార్డియస్ అనమాట. సో ఇప్పుడు మేమేం చేస్తామంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే డేటాని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. యజ్ఞానికి ముందర 15 రోజులు కలెక్ట్ చేస్తాము, యజ్ఞం టైంలో కలెక్ట్ చేస్తాము, యజ్ఞం తర్వాత కలెక్ట్ చేస్తాము. అప్పుడు కంపేర్ చేసుకుంటాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉంది అని. అప్పుడు ఏ క్వాలిటీస్ తగ్గినాయో ఫస్ట్ ఈ రకంగా ఫస్ట్ టెస్ట్ చేస్తామండి. తర్వాత రెండోది ఏం చేస్తామంటే మేము యజ్ఞం చేసిన 3 రోజుల లోపల తప్పకుండా వర్షం పడుతుంది. ఆ వర్షం నీళ్ళని కలెక్ట్ చేసి అనాలిసిస్కి వాటర్ టెస్టింగ్ సెంటర్స్కి పంపిస్తాం. వాళ్ళు టెస్ట్ చేసి దానిలో ఏమేం పదార్థాలు ఉన్నాయి చెప్తారు. మనకి వాతావరణం క్లీన్ అయిన దానికి 2 పదార్థాలు చెక్ చేసుకోవచ్చు. ఒకటి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, అంటే వాతావరణంలో పార్టికులేట్ మ్యాటర్ ఎక్కువ ఉంటే కనుక వర్షం నీళ్ళలో అవి కూడా ఎక్కువ కనిపిస్తాయి. అదే కనుక వాతావరణంలో తగ్గిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈ వర్షం నీళ్ళు కూడా తగ్గి కనిపిస్తాయి. ఓకే. తర్వాత పిహెచ్ వాల్యూ. పిహెచ్ వాల్యూ జనరల్గా వర్షం నీళ్ళది 5 నుంచి 5.5 దాకా ఉంటుంది. జనరల్గా ఎక్కడ వర్షం పడినా కానీ మనం వర్షం చేసినప్పుడు, మనం హోమం చేసినప్పుడు అది 6.5 దాకా అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్ దాకా వస్తుంది. ఆల్మోస్ట్ న్యూట్రల్. యా, ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ క్వాంటిటీ, సల్ఫర్ డయాక్సైడ్లు, నైట్రోజన్ నైట్రిక్ ఆక్సైడ్లు అన్నీ కూడా వాతావరణంలో తగ్గితేనే అలా పిహెచ్ వాల్యూ పెరిగి నార్మల్కి వస్తుంది అనమాట. ఓకే. సో దేర్ఫోర్ పొల్యూటెంట్స్ అలా తగ్గినాయి అని రెండో రీసెర్చ్ చెప్తుంది. ఇలా రీసెర్చ్ 2 పాయింట్స్ ద్వారా మేము వేరే థర్డ్ పార్టీ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషను, వాటర్ టెస్టింగ్ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డేటాతో మేము మా రిజల్ట్స్ ఇస్తామన్నమాట. నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది సార్, ఎందుకంటే మీరు ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్ళు అక్కడక్కడికి వెళ్ళి చేస్తున్నారు, కానీ మన గవర్నమెంట్ ఏమో, మన భారత ప్రభుత్వము, మన భారతీయులు ఎవ్వరు గుర్తించట్లేదు మిమ్మల్ని. అదేదో ఇక్కడ చేసుకుంటే భారతదేశం అన్న డెవలప్ అవుతుంది అనుకుంటే మన వారు అస్సలు బొద్దిగా బుద్ధి లేకుండా అయిపోతున్నారు. చాలా బాగా బాధ అనిపిస్తుంటారు. మీ రేడియో ఈ షో టాక్ షోతో తప్పకుండా చాలా మందిలో ఇన్ఫర్మేషన్ వెళ్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఏదన్నా మీరు చేసిన రీసెర్చ్ క్లుప్తంగా చెప్తారా, చాలా ఈజీగా ఇప్పుడు చేసిన దాని రీసెర్చ్? ఇప్పుడు మొన్ననే విశాఖపట్నంలో చేసిన యజ్ఞం లేటెస్ట్ కాబట్టి దాని గురించి మాట్లాడదాము. అది 10 రోజులు యజ్ఞం చేసినప్పుడు దానికి ముందర వాతావరణం ఎలా ఉండింది, ఆ 10 రోజులు వాతావరణం ఎట్లా ఉండింది మేము చెప్తూ వచ్చామని ముందరే చెప్పాం ఇలా ఉంటుంది అని. అయితే 21వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమన్నారంటే
విశాఖపట్నంలో టెంపరేచర్స్ 43-46 డిగ్రీస్ కి పెరుగుతుంది, ఎప్పటి నుంచి 21 తారీఖు నుంచి 25 దాకా అన్నారు. కానీ వాతావరణం మటుకు 33-34 డిగ్రీలు మించి వెళ్ళలేదు. ఎస్, అది నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే అక్కడ యజ్ఞం చేసినప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రతిదీ కలెక్ట్ చేసి మేము ఇచ్చాం, ప్రతిరోజు మేము వీడియో పెడుతూనే ఉన్నాం. తర్వాత ఆ మూడో రోజున అంటే 27 తారీఖున యజ్ఞం పూర్ణాహుతి అయిన తర్వాత 29 వర్షం పడింది. ఆ వర్షం నీళ్ళని రకరకాల ప్లేసుల్లోంచి కలెక్ట్ చేసి అక్కడే విశాఖపట్నం వాళ్ళకే అక్కడున్న సెంటర్లోనే టెస్ట్ చేయించాం. అలానే అక్కడ మేఘాద్రి గడ్డ పొల్యూటెడ్ అయిందని నీరి వాళ్ళు, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన డేటాని, May 12 నుంచి May 16 దాకా వచ్చిన డేటాని మేము యజ్ఞం చేసిన తర్వాత డేటాని కంపేర్ చేస్తే మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ చాలా క్లీన్ అయిందని స్పష్టమైందండి. పేపర్ కూడా సబ్మిట్ చేస్తున్నాము. అక్కడికి డాక్టర్ కామేశ్వరరావు గారు వచ్చారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, వచ్చి మాట్లాడారు కూడా ఆ విషయం. ఓకే, ఇది చాలా కొత్త విషయం, చాలా చక్కటి విషయము. ప్రజలు కూడా దీని మీద అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఇంకా అంటారు అనొద్దు కానివ్వండి, కులాల కుమ్ములాట మతాలు అనుకుంటూ మన భారతీయతననే మర్చిపోతున్నారు కంప్లీట్ గా. అప్పుడు బాధ అనిపిస్తుంది, మన దగ్గర ఇంత సైన్స్ పెట్టుకొని, ఎప్పుడో చరిత్ర పుట్టక ముందు రాసిన సైన్స్ పెట్టుకొని కూడా మనం బయట దేశస్తుల మీద ఆధారపడి మన దాన్ని మనం విలువ తక్కువ చేసుకుంటున్నామని అనిపిస్తుంది. మీలాంటి గొప్ప వాళ్ళేమో బయటికి వెళ్ళిపోయి బయట మన సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందిస్తున్నారు సార్, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాదండి, వేదాస్ వాళ్ళ లింక్ చెప్పండి. మా గ్రూప్ మా టీం లేకపోతే నేను ఏమీ లేను, మామూలు అవుతానమాట. అది మీ పెద్ద మనసు కాబట్టి మీరు అంత చాలా చక్కగా చెప్పారు. సో వన్స్ అగైన్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ వేదాస్ వరల్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు, రియలీ అప్రిషియేట్. మీకు ఒక నిజంగా ధన్యవాదాలు చెప్పాలి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు. అవును సార్, మీ మాటల్లో ఇంతకుముందు క్లియర్ గా అర్థమైంది ఒక రకంగా పొల్యూషన్ తగ్గినట్టు, మరి నాచురల్ కలామిటీస్ వాటిని ప్రకృతి వైపరీత్యాలను మనం తగ్గించే ఛాన్స్ ఉందా యజ్ఞాల ద్వారా? 100% ఉందండి. మేము అమెరికాలో 4 హరికేన్స్ అప్పుడు టెస్ట్ చేసాము. ఫస్ట్ హరికేన్ ఫ్లారెన్స్ హరికేన్ వచ్చింది, అది సౌత్ కెరళనాన్ని తగిలింది. అప్పుడు నేను శాస్త్రి గారు ఇద్దరం వెళ్ళి మంత్ర జపం చేశాము, అక్కడ ఒక గుడిలో మంత్ర జపం చేశాము. చేసిన తర్వాత ఆ నైట్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డిసపియర్ అయిపోయింది అది హరికేన్. అది ఫస్ట్ టెస్ట్ అనమాట. అయితే అంతకుముందు ఏం చేసామంటే ఇర్మా వచ్చింది, ఇర్మా ఫ్లోరిడా నుంచి కొట్టుకుంటూ జార్జియా నుంచి టెన్నిసీ దాకా వెళ్ళాలి. అలాంటిది జార్జియాలో మనకి ఎంటర్ కాగానే మేము హోమం మొదలుపెట్టి 5 గంటల సేపు హోమం చేసాము. ఆ తర్వాత జార్జియా నుంచి అట్లాంటా దాటిందో లేదో ఆగిపోయింది అది, వాళ్ళు కేటగిరీ 2తో వెళ్తుంది అనుకున్నది, అసలు కేటగిరీయే లేదు, డిసపియర్ అయిపోయింది కంప్లీట్గా. ఆ తర్వాత మేము మైకేల్ హరికేన్ వచ్చింది. ఆ మైకేల్ వచ్చినప్పుడు ఫ్లోరిడా నుంచి జార్జియాలోకి వస్తుంటే మేము జార్జియాలో మా ఇంటి పక్క నుంచే పాస్ అవుతుంది. సో మేము 3 రోజులు నేను శాస్త్రి గారు మిగతా ఇద్దరు కలిసి చేసాము హోమం. చేస్తే 3 రోజులు వరుస పెట్టి రోజు చేసాం సాయంకాలం. చేసిన తర్వాత అది ఇక్కడికి వచ్చి హరికేన్ మా దగ్గర పూర్తిగా వర్షం పడిపోయి ఎంటీ హ్యాండెడ్గా వెళ్ళిపోయింది ముందుకి, అక్కడ ఏమీ జరగలేదు. ఆ తర్వాత మైకేల్ డోరియన్ అని చెప్పి ఇంకో హరికేన్ వచ్చింది. అది వచ్చినప్పుడు మేము ముందరే అందరికీ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి జాక్సన్ విల్ దగ్గరికి వెళ్ళి హోమం చేసాం. హోమం చేస్తే అది అక్కడితో ఆ జాక్సన్ విల్ని వదిలేసేసి సముద్రం మించి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయింది, తప్పితే జాక్సన్ విల్ని టచ్ చేయకుండా వెళ్ళిందండి. ఇలా ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ చేసి మేము ముందరే చేస్తున్నామని యూట్యూబ్లో పెట్టాం. కానీ దీనికి ఏంటి వ్యాలిడిటీ ఎప్పుడు వస్తుంది అంటే మేము ఇంకాస్త ముందుగా గవర్నర్ని వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళతో చర్చించి ముందుకెళ్ళాలన్నమాట. ఈసారి అది చేస్తాం. ఎస్, ఎందుకంటే నేను కూడా మీద ఒక వీడియో చూశాను సార్, అప్పుడెప్పుడు వేదిక సెంటర్ ఏదో ఉంది దాంట్లో మీరందరు కూర్చొని వేద పఠనం చేస్తున్నట్టు చూశాను. సంథింగ్ రిలేటెడ్ టు ఈ సైక్లోన్స్ టొర్నాడోస్ గురించో తుఫాన్ల గురించో. హరికేన్ హరికేన్ గురించే చేసాం మేము. అది మంత్రము చక్కగా మన ఇండియాలో ఉన్న ఒక వేద పండితుడు ఏదో వాట్సాప్ గ్రూప్ లో పెడితే అది మాకు వచ్చింది, అది తీసుకొని మేము చెప్పామన్నమాట. సో మేడం శైలజ గారు, ఇప్పటికే మీరు వివిధ దేశాలకు విస్తరించున్నారు,
వేదాస్ వరల్డ్ వారు మరి భవిష్యత్తు మీ కార్యకలాపాలు ఏంటి, ఎలా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? వేదాస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ది ఎప్పుడు కూడా అండి ఒక్కటే మెయిన్ గోల్ అండి, వేద ప్రచారం చేయటం, వేదంలోని శాస్త్ర జ్ఞానాన్ని అందరికీ తెలియజేయటం, ప్రపంచవ్యాప్తంగా శ్రౌత పద్ధతిలో యజ్ఞాలు చేయటం మరియు చేయించటం రెండు కూడా. అంతేకాకుండా ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను తగ్గించటం, మంచి ఆరోగ్యాన్ని అందరికీ కలిగించటం, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రెండూ చెయ్యటం, వాటి రిజల్ట్స్ని కూడా అందరికీ తెలియపరచటం. అసలు బేసిక్గా ఒక్క మాటలు చెప్పాలి అంటే సొసైటీ బాగుండాలి అనేదే మా ధ్యేయం అండి, దానికే మేము పాటు పడుతూ ఉంటాం ఎప్పటికీ కూడా. చాలా చక్కగా చెప్పారు. పరార్థాయ, పరార్థం అంటారు, పరోపకారాయ మిదం శరీరం అన్నట్టే ఉంది మీ మాట. సో మీరు కూడా అదే చేస్తున్నారు, పరల గురించి, లోకం గురించి పాట పడుతున్నారు. సో మీరు నిజంగా అభినందనీయులు మేడం, మీ వేదాస్ గోడ్ కూడా అభినందనీయము. ధన్యవాదాలండి. ఎస్, డాక్టర్ వెంకట గారు, ఈ నిత్య అగ్నిహోత్రం గురించి మనం చెప్తారా? ఎందుకంటే నాకు కొంచెం కొంచెంపాటి అవగాహన అనేది ఉంది, ఎందుకంటే పంచగవ్యంలో మేము చేస్తుండే వాళ్ళము నిత్యాగ్నిహోత్రం అని. ఎవ్రీడే కరెక్ట్ సూర్యాస్తమయం, సూర్యోదయం కరెక్ట్ సంధికాలంలో చేసేవాళ్ళము. దీనివల్ల పొల్యూషన్ అనేది పోతుంది. సైంటిఫిక్ గా చెర్నోబిల్ ఇన్సిడెంట్ కానివ్వండి, భోపాల్ గ్యాస్ స్టడీస్ ఉన్నాయి కదా, గ్యాస్ ట్రాజెడీ, దాంట్లో కొన్ని ఫ్యామిలీస్ ఎవరైతే రెగ్యులర్ గా నిత్యాగ్నిహోత్రం చేశారో చుట్టుపక్కల మొత్తం నాశనం అయిపోయిన ప్రదేశాలు, ఈ 5-6 కుటుంబాలు ఈ యొక్క ఒక 1.5 కిలోమీటర్ రేడియస్ లో అసలు ఏం ఎఫెక్ట్ కాలేదు. సో నిజం అంటారా నిత్యాగ్నిహోత్రం అంటే ఏంటి, ఎవరన్నా చేయొచ్చా ఇది? ఇది నిజంగా నేను విన్నానండి, పేపర్లో పబ్లిష్ అయింది, నేను కూడా చూశాను. కాకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళి నేను వాళ్ళని కాంటాక్ట్ చేయలేదు కాబట్టి ప్రత్యక్షంగా తెలియదు, శబ్ద ప్రమాణం మాత్రమే ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అది జరిగిందని. ఇంకపోతే ఎవరన్నా చేయొచ్చా అంటే ట్రైనింగ్ తీసుకొని చేయాలి, ఎందుకంటే అగ్ని కార్యం కదండి. అగ్నిని మరి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసుకోవటము, ఏదో ఇప్పుడు మనకి డెక్ ఉంటుంది, చెక్క ఉంటుంది, ఆ చెక్క మీద చేసేసారు కొన్ని ప్రమాదాలు వాటిల్లుతాయి, అలాంటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకని కొద్దిగా ట్రైనింగ్ తీసుకొని గురువు గారి దగ్గర చేస్తే బెస్ట్. ఇంకా చాలామంది ఆచార్యుల మతం ఏంటంటే యజ్ఞోపవీత ధారణ లేకుండా చేయకూడదు అని వాళ్ళ మతము. సో యజ్ఞోపవీత ధారణ అన్నది పెద్ద సమస్య కాదు, ఎవరికైనా గురువు దగ్గరికి వెళ్తే ఆయన చేసి పెడతారు, ఆయనే నేర్పిస్తారు కూడా యజ్ఞం ఎట్లా చేయాలో అని. ఇప్పుడు ఇండియాలో చాలా సంస్థలు, ముఖ్యంగా ఆర్య సమాజ్ వాళ్ళు చేస్తున్నారు ఈ పని. వాళ్ళు ఎక్కడికైనా కావాలి అంటే నేర్పిస్తున్నారు, వాళ్ళు కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు. సో అలా నేర్చుకున్న వాళ్ళలో ఈయన ఒక ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన పేరు మహర్షి రమణానంద స్వామి అని ఎవరో పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆయన 25,000 మందిని ఒకేసారి గ్రౌండ్ లో కూర్చోబెట్టి యజ్ఞం చేయించాడండి. 25,000 పీపుల్. అది అంటే ఏంటంటే అలా ఆర్య సమాజ్ వాళ్ళు అంత మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా నేర్చుకునే తెలుసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా యజ్ఞోపవీత ధారణ చేసి ఆ అగ్ని కార్యం నేర్పిస్తారు, వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. సో వీటి నేర్చుకోవడానికి ఏమైనా పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, వెబ్సైట్స్ ఏమైనా రిఫర్ చేయగలుగుతారా మీరు, లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటారు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వేద ధర్మ ప్రచార సభ అని హైదరాబాద్ లో ఉందండి. ఓకే, వాళ్ళు ఇలాంటి వాటిని పుస్తకాలన్నీ పబ్లిష్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ ఫోన్ నంబర్ నా దగ్గర ఒకటి ఉంది, నేను చెప్తాను ఇప్పుడు, ఎవరైనా ప్రేక్షకులు రాసుకునేది ఉంటే రాసుకోవచ్చు. అది 9441200322. ఇది ఒక నంబర్, ఒక్కసారి రిపీట్ చేయండి మళ్ళీ. 9441200322 ఇది ఒక నంబరు. 9849583929 మళ్ళీ రిపీట్ చేస్తాను, 9849583929 ఈ నంబర్లకు కాల్ చేస్తే మీకు కావాల్సిన పుస్తకాలు ఉన్నాయో లేదో చెప్తారు వాళ్ళు, తెచ్చుకోవచ్చు. తర్వాత విశాలాంధ్రలో ఇలాంటి పుస్తకాలు చాలా దొరుకుతాయి, విశాలాంధ్ర వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు, అవి వాళ్ళు ఇస్తారు. తర్వాత మీరు ఎక్కడైనా ఆర్య సమాజ మందిర్ ఉంటే అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని ఇస్తారు. అది కాకుండా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకాలు ఉన్నాయి, అవి కాకుండా మనకి హైదరాబాద్లో చాలా చోట్ల ఇవి ఈ మధ్య పుస్తకాలు దొరుకుతున్నాయి.
అది మనకి విద్యా బుక్ స్టాల్ అని చెప్పి సుల్తాన్ బజార్ లేదో ఉండాలి. సో అందులో వాళ్ళు ముఖ్యంగా అది వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి పుస్తకాలు అన్ని అమ్ముతారు, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దొరుకుతాయి. ఇవన్నీ టాగోర్ పబ్లికేషన్స్ మాకు సుల్తాన్ బజార్ లో దొరుకుతాయి, కాచిగూడ దగ్గర. సో సార్ మనతో పాటు మనతో లైన్ లో ఒక ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదామా? తప్పకుండానండి. హలో 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 ఉన్నారా లైన్ లో ఎవరన్నా? వినపట్లేదు, కాల్ డ్రాప్ అయినట్టుంది. బహుశా మళ్ళీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, సో మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు, పర్వాలేదు. సార్ ఇప్పుడు వేదాలు వాడుకలోకి ఎప్పుడు వచ్చాయి, ఎవరు ఏ విధంగా వాడారు దీన్ని? వేదాలు 197 కోట్ల సంవత్సరాల కింద వచ్చాయని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, మనము ప్రతిరోజు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఓం తత్సత్ అజ్య బ్రహ్మణః ద్వితీయ పహరార్థే శ్వేతే ఇలా చెప్పుకుంటూ వస్తాం. దానిలో నంబర్స్ ఉంటాయి అన్నమాట, ఎన్ని చతుర్యుగాలు గడిచినాయి, ఆ చతుర్యుగాల్లో ఇప్పుడు ఏ చతుర్యుగంలో ఉన్నాయో, ఎన్ని మన్వంతరాలు గడిచినాయి, ఇవన్నీ ఉంటాయి లెక్క. ఆ లెక్క తీసుకుంటే 197 కోట్ల సంవత్సరాల లెక్క వస్తుంది. అయితే అందరూ అనొచ్చు 197 కోట్ల సంవత్సరాలు కింద అసలు మానవుడికి జ్ఞానమే లేదని. అది అనేది వెస్టర్నర్స్ అంటారు, కానీ అది తప్పు మాట. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళని ఏం అనలేము. కానీ మన భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా ఇదే సంకల్పం చదువుతారు. సో అదొక చెప్పండి. చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్. అయితే అప్పటి నుంచి వాడుకలోకి వచ్చాయి. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరసుడు ఋషులు నలుగురికి వేదం వచ్చిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పితే అలా అలా వచ్చినాయి వేదాల ముందుకి. సో మనకి వేద మంత్రం చూసినప్పుడు ఒక ఋషి పేరు ఉంటుంది దానికి, అంటే ఆ ఋషి దాన్ని దర్శించుకున్నాడు, ఆ మంత్రాన్ని ఆయన జపం చేసి పరమాత్ముడి నుంచి మాట్లాడుతున్నాను విను దాన్ని దర్శనం చేసుకున్నాడు అన్నమాట. సార్ మనతో పాటు ఆత్మీయుడు ఒకసారి వాళ్ళతో కనెక్ట్ అవుతాము. హలో 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 నమస్తే అండి. నమస్తే, ఎవరు? టాక్సీ వాళ్ళ? నమస్తే సార్. నమస్తే. టాక్సీ వాళ్ళ కాదు, వీరేంద్ర, టాక్సీ వాళ్ళ ఫ్రెండ్. ఓకే ఓకే. వీరేంద్ర గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, ఫైన్ అండి, ఐఎమ్ వెరీ గుడ్. సో మనతో పాటు డాక్టర్ వెంకట గారు ఉన్నారు, శైలజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదలుచుకున్నారా? మాట్లాడదాం సార్. అంటే సరదాగా ఏంటంటే మనకి వేదాలు అవి తెలియదు కాబట్టి వాటి గురించి దేనికైనా మనం అడుగుతాం, అంటే దేనికైనా ఇది వేద ప్రమాణం అంటాం, ఏదైనా ఒక దాన్ని తీసుకుని ఫలానా ఏదైనా ఏదైనా సరే. కానీ అసలు అసలు వేదం అంటే ఏంటి ఫస్ట్? అసలు వేదం అంటే ఏంటి? ఆ వేదాల్లో 4 భాగాలు అన్నారు, మళ్ళీ అందులో 108 ఉపనిషత్తులు సంథింగ్ ఇలా వెళ్ళాయి కదా. ఇవి సంగీతానికి కొంత, సాహిత్యానికి కొంత, ఇలాగా ఇలాగా అటు ఇటు, కంప్యూటర్స్ సైన్స్కి ఇంత, ఇలా డివైడ్ చేశారు కదా, వాటి గురించి చక్కగా వివరిస్తే ఆనందిద్దాం అని. ముందు వేదం అంటే సార్. వీరేంద్ర గారు మీరు ఇప్పుడే ఆన్ చేసారా రేడియో? ఇప్పుడే ఆన్ చేశాను సార్, నేను కొంచెం లేట్ అయింది. ఆ ప్రశ్నకి ఆన్సర్ అయిపోయింది అట్లా అంటే. అయితే ఏం లేదు సార్, అయితే వేదం అంటే నిర్వచనం ఒకటి ఇచ్చేయమండి సార్ చాలు. మీరు తప్పకుండా 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 ఇస్తారు. అలాగే సరే. అయితే వేదము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల సకల సత్య విద్యల పుస్తకం అండి. ఈ ఆన్సర్ చాలా మంది క్లిక్ అయిపోయి ఉంటుంది సార్, సో మనకి ఇబ్బంది ఏం లేదు. భూత భవిష్యత్ వర్తమానాల గురించి ఇది ఉంది కాబట్టి సకల విద్యల సత్య పుస్తకం, సకల సత్య విద్యల పుస్తకం, సత్య విద్యల పుస్తకం. సో మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నట్టున్నారు సార్, వాళ్ళని కనెక్ట్ చేద్దాం. హలో హలో పర్వాలేదు, కాల్ డ్రాప్ అయినట్టు, ఇబ్బంది ఏం లేదు. సో మనకు కూడా సమయం ఎక్కువ లేదు కాబట్టి సార్ అడగండి. మన ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ముఖ్యంగా యువతకి, ఈ జనరేషన్ యువతకి? ఇప్పుడు నేను ఒక 25 ఏళ్ల కుర్రవాడినా లేకపోతే పిల్లవాడినా పెద్దవాడినా నాకు తెలియదు, అయితే నాకు ఆసక్తి అనేది ఉంది. నిన్న నిన్న మా రేడియో డిస్కషన్ లో వీరేంద్ర గారే అనుకుంటా బహుశా అన్నారు, నాకు నమ్మకం లేదు, దేవుడు ఉన్నాడని తెలుసు కానీ ఈ వేదాలు వాటి మీద వీటి మీద నమ్మకం లేదు అని అన్నారు. నేను అన్నాను
అయ్యా నేను కూడా ఐ కమ్ ఫ్రమ్ ఎ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, నేను ఒక నాస్తికుండి, మా ఫాదర్ మళ్ళీ పండితులు ఉండేవారు, లేరు అతను చనిపోయారు మా ఫాదర్. అయితే మా నాకు సైన్స్ అంటే చాలా ఇష్టము. ఈ వేదాలన్న సైన్స్ మీద చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాను, పేపర్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో మాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అది యూత్ కి ఎస్పెషల్లీ, మీరు 25 అంటున్నారు కాబట్టి యువావస్థలోకి ఎంటర్ అయ్యారు మీరు ఇప్పుడు. 24 దాకా మగవాళ్ళకి బాల్యావస్థే, సో 25 నుంచి యువావస్థ అన్నమాట. సో మీరు యవ్వనంలో అడుగు పెట్టారు. సో మీరు మీకు సార్ మన శ్రోతలు ఎవరన్నా చిరాగ్గా ఉన్నట్టున్నారు, కట్ అయిపో సరే పర్వాలేదు కట్ అయిపోయారు. అయితే ఏంటంటే యూత్ అందరికీ కూడా ముఖ్యంగా తెలవాల్సింది, బ్రహ్మాండంగా మీరు ప్రాణాయామము తర్వాత ఆసనాలు ఇవి ఉదయము సూర్యోదయానికంటే ముందర లేచి చేసి ఆ తర్వాత సూర్యాస్తమ సమయంలో కూడా ఒకసారి జపం చేసుకుంటే మార్నింగ్ లాగానే ఈవినింగ్ కూడా ఇట్లా చేసి ఒక సంవత్సర కాలం చేసి నాకు రిజల్ట్ చెప్పండి, మీకు అర్థమవుతుంది. ప్రాణాయామంలో అనంత శక్తి ఉందండి. ప్రాణాయామం చేస్తే రోజుకి కనీసం ఒక 10 నిమిషాలు సేపు ప్రాణాయామం చేస్తే అద్భుతమైన ఫలితాలు యూత్ చూడొచ్చు. అది కూడా సూర్యోదయానికంటే ముందు. దేవుడు ఇచ్చాడని కాదు, దాంట్లో ఇప్పుడు ప్రొటెక్షన్, దాంట్లో ఒక మనకు ఒక సేఫ్టీ ఉందనేసి, దాంట్లో చాలా సైంటిఫిసిటీ ఉందనేసి కూడా నేను చాలా చేస్తుంటాను. తినే ఆహార వ్యవహారం కానివ్వండి అంతా కూడా ఈ వేదాల్లో చెప్పినట్టుగానే జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. కానీ యువత కూడా దీని మీద చాలా మోటివేట్ కావాలంటారు. మనం చూడడానికి ఏమంత ఇలా వేదాలు చదువుకున్న వాడిని లాగా ఉన్నాను, కంప్లీట్ అల్ట్రా మోడర్న్ ఉంటాను అన్నమాట. ఇది నా గురించి. సో సార్ మేడం చెప్పండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడారు, ఇంకా తెలుసుకోవాలని ఉత్సాహం నాకుంది, అదే విధంగా మన శ్రోతలకు కూడా చాలా ఉండే ఉంటుంది. ఎందుకంటే మన దాంట్లో సైలెంట్ లిజనర్స్ అనేది చాలా మంది ఉంటారు, తర్వాత అడుగుతారు ఎలా కాంటాక్ట్ చేయాలి ఎలా కాంటాక్ట్ చేయాలని. సో ఎలా కాంటాక్ట్ చేయవచ్చు మిమ్మల్ని? మా వెబ్సైట్ ఉందండి, అది మా వెబ్సైట్ పేరు vedas.us. ఓకే, త్వరలో మరింత సమాచారంతో మీ ముందుకి రాబోతోంది కూడా మా వెబ్సైట్. ఓకే, ఈమెయిల్ లో కాంటాక్ట్ చేయాలి అంటే ఈమెయిల్ info@vedas.us. ఓకే, ఫేస్బుక్ లో అయితే వేదాస్ వరల్డ్ ఇంక్ ఐఎన్సీ అన్నమాట, ఇన్కార్పొరేషన్. అదే యూట్యూబ్ లో అయితే వెంకటాచాగంటి ఆర్ వేదాస్ వరల్డ్ కాంటాక్ట్ డీటెయిల్స్. యా, సో మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు, అదే విధంగా వేదాల గురించి వివరించారు, వేదాల్లో సైన్స్ ఎంత ఉంది, మనకు నిజంగా ఎంత అవసరము ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అవసరం అన్నది కూడా చాలా చక్కగా ముందు పెట్టారు. దీన్ని మీ మనమే కాకుండా కేవలం మన ఎన్ఆర్ఐ శ్రోతలే కాకుండా ప్రభుత్వాలు కూడా దీన్ని గమనించాలి, గమనించి యజ్ఞయాగాదులని ప్రోత్సహించాలి, ప్రోత్సహించి మన ప్రపంచాన్ని మనమే బాగుపరిస్టడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి భారత సంస్కృతి అనేది సాంప్రదాయం అనేది ప్రపంచాన్ని మొత్తానికి తెలియాలి, ఉట్టిపడేలా చేయాలని నేను ఆశిస్తున్నాను సార్. సో మీ అమూల్యమైన సమయానికి ధన్యవాదాలు. మీరు చివరిగా ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం చాలా చక్కటి అవకాశము, అందరికీ ఈ వేద మెసేజ్ వెళ్తుందని మేము భావిస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు చేసి వేదము యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటుతారని ఆశిస్తున్నాం ఆదిత్య భరద్వాజ్ గారు, ధన్యవాదాలు. ఎస్ మేడం, మీరు కూడా ఒక మాట చెప్పండి. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఈరోజు వేదాల గురించి చేస్తున్నాం కాబట్టి ఒక శాంతి పాఠమే చేయాల్సిందే మీరు ఈరోజు. చేయమంటారా? తప్పకుండా మేడం, ఒక మాట మాట్లాడంగానే మీరు శాంతి పాఠం చేయండి. తప్పకుండా. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు, ఆదిత్య గారు మీకు, నాకు ఈ అవకాశాన్ని కలిగించిన వారందరికీ కూడా అండి నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటివి ఇంకా చేసి వేదాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ కూడా ఈ వేదంలో ఉన్న శాస్త్ర జ్ఞానం గురించి ఇట్లా మాకు అవకాశం కలిగించి ఇంకా అందరికీ తెలియజేయాలి అని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.
తప్పకుండా మేడం, ప్రయత్నిస్తూనే ఉంటాము. మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలువెత్తుగా చూపెడదామని ప్రయత్నం చేస్తూనే ఉంటాను నిత్యంగా నా షోలో తప్పకుండా అని మీకు మాటిస్తున్నాను. సో బిఫోర్ ఐ సైన్ ఆఫ్ లెట్స్ గో టు శాంతి మంత్ర నౌ. ఓం అభయం నః కరచ్చంతరిక్షం అభయం యావా పృథివీ ఉభే ఇమే అభయం పశ్చాదభయం పురస్తాదుత్తరాదధరాదభయం నో అస్తు. ఓం అభయం మిత్రాద్ అభయమమిత్రాద్ అభయం జ్ఞాతాద్ అభయం పరోక్షాత్ అభయం నక్తం అభయం దివానః సర్వా ఆశా మమ మిత్రం భవంతు. ఓం జౌ శాంతిరంతరిక్షకం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం. Yes. సో నా స్పెషల్ థ్యాంక్స్ టు, ఎందుకంటే వేదాస్ వరల్డ్ వల్లనే ఈరోజు మీరు కానివ్వండి నేను కానివ్వండి ప్రపంచం మొత్తం ఒక దగ్గర వేదాల వల్ల ఉంది. సో వేదాస్ టీమ్ వల్ల మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు మీ వేదాస్ వరల్డ్. అదేవిధంగా ప్రతి నెల ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ తోటి వేదాల గురించి తప్పకుండా షో చేయాలి సార్ మనము. సో ముందుగానే మీ పర్మిషన్ అడుగుతున్నాను, మీరు రావాలని కూడా ముందే చెప్తున్నాను. మీరు డిమాండ్ చేయాలి, మేము తప్పకుండా దాన్ని ఓకే చేయాలి. తప్పకుండా తప్పకుండా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు యూ బోత్ అండ్ వేదాస్ వరల్డ్. సో యా, సో మరి రేపు చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాము. రేపు ప్రోగ్రామ్ వచ్చింది, రేపు అంటే మన మండే షోలో 10 deadly mistakes పేరెంట్స్ మస్ట్ నాట్ డూ, 10 తప్పులు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చేయొద్దు అనేసి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి సునీత గారు వచ్చేస్తున్నారు. అంటిల్ దెన్ ఐ ఆర్జే ఆదిత్య భరద్వాజ్ సైనింగ్ ఆఫ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ.